3D9 मीडिया की स्वागतम ना पेरु विजिता कर्नाटक राष्ट्रंलो पट्टुबड्ड दोंग नोट्ल व्यवहारं कडप जिल्लालो प्रकंपनलु रेपुतोंदी प्रొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ దొంగ నోట్ల చలామణిలో కీలక సూత్రధారి అని టీడీపీ ఇన్‌చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు అంతే కాకుండా రాచమల్లు నిజాయితీ పరుడైతే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరాలని సవాల్ చేశారు ఈ సవాల్కు వైసీపీ నేతలు సై అనడంతో ప్రొద్దుటూరు పొలిటిక్స్ రసకందాయంలో పడ్డాయి టీడీపీ నేతలు కోరిన విధంగా ఎమ్మెల్యే తన లెటర్ హెడ్ పై సంతకం చేసిన ఖాళీ లెటర్ను మీడియా ముందు వైసీపీ నేతలు చూపించారు ఈ లెటర్ పై టీడీపీ నేతలు తమకు కావాల్సింది రాసుకోవాలని సవాల్ విసిరారు మీరు ఎమ్మెల్యేకు 48 గంటలు సమయం ఇచ్చారు మా ఎమ్మెల్యే 23 గంటల్లోనే స్పందించారు ఇప్పటికైనా టీడీపీ నేతలు తప్పు తెలుసుకొని శివాలయం సెంటర్ వద్ద బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే గారికి ఈ దొంగనట్ల కేసులో సంబంధం ఉంది నీకు దమ్ము ధైర్యం ఉంటే గనక సీబీఐ విచారణ కోరు స్వతహా నీ అంతకు నువ్వే కోరు నా మీద విచారణ జరపండి అని చెప్పి అని ఒక ఆయన కోరినారు ఎమ్మెల్యే గారు సరే ఆయన మాట ప్రకారంగానే మేము మా ఎమ్మెల్యే గారితో మేము మాట్లాడాం ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాతనే ఈ ప్రకటన చేస్తానా ప్రెస్ మూలకంగా అది ఏందంటే గనక నువ్వేందో చెప్పినావు 48 గంటల టైం ఇస్తాను బహిరంగంగా సీబీఐ విచారణ కోరే దమ్ముందా నీకు అని చెప్పి 48 గంటలు అవసరంలే నువ్వు ఛాలెంజ్ చేసిన 23 గంటలకి ఎమ్మెల్యే గారి లెటర్ ప్యాడ్ మీద ఎమ్మెల్యే గారు సంతకం చేసి సీల్ వేసి ఇక్కడ మళ్ళా టు ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండ్ హెచ్ఓడి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆ సిబిఐ యొక్క అడ్రస్ వచ్చేసి సెక్టార్ 8 ఎంవీపీ కాలనీ విశాఖపట్నం ఇక్కడ పైన 2 అడ్రస్ కూడా కొట్టి ఏం లాయకోకుండా ఒక ఎంటీ లెటర్ నీకు ఇస్తున్నాం మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రెస్ మూలకంగా అయినా పంపిస్తా లేదు అంటే కనుక ప్రెస్ వాళ్ళు ఎవరు అంగీకరించుకోకుంటే నేనే స్వయంగా మీ ఇంటి దగ్గరికి వచ్చేనా ఇస్తా నీ అంత నాలెడ్జ్ మాకు లేకపోయి అందుకే నీకే ఇస్తానా నీకు కావాల్సింది రాసుకో నీకు నచ్చినట్టు రాసుకో సిబిఐ కాకుండా దానిపైన ఇంకోటి ఏదన్నా అంటే దానికి కూడా రాసుకో కాకపోతే ఈ లెటర్ నేను నీకు ఇచ్చిన తర్వాత నువ్వు శివాలయం సెంటర్కి వచ్చి అదే శివాలయం సెంటర్కి వచ్చి ఎమ్మెల్యే గారి మీద నేను నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే గారికి నేను 48 గంటలు టైం ఇచ్చిన ఆయన దానికి ప్రతిస్పందించి 23 గంటల్లోనే సిబిఐ విచారణ కోరుతా ఒక లెటర్ ఇచ్చినారు అందుకు నేను ఎమ్మెల్యేకి హ్యాట్స్ ఆఫ్ ఎమ్మెల్యే మీద బురద జల్లే ప్రయత్నం నేను చేసినందుకు నన్ను క్షమించండి అని బహిరంగంగా నువ్వు క్షమించమని అడగాల చాలా